ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని నిత్యోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం వైభవోత్సవం మండపం తిరుమలలో అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం మనకు సుదూర ప్రాంతంలో ఉండి కూడా పొందగలుగుతున్నామంటే అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛ యాగచ్ఛ సేవాం కరోమి సకృత్ సేవయా నిత్య సేవాపరంత్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశాన్ని వేడుకున్న భక్తుల యొక్క విన్నపాలు విని స్వామివారు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎందరో ఎందరెందరో భక్తులు స్వామివారి వైభవాన్ని వాహన సేవల వైశిష్యంగా చెప్పబడేటటువంటి ఉత్సవంలో వీక్షించి ఆనంద పారవశ్యంతో కరములు మోడ్చి నమస్కరిస్తూ గోవింద నీ దర్శన భాగ్యాన్ని ఇలా అనుగ్రహిస్తున్నావా, హనుమద్వాహనం మీద వేయించేసి అందుకనే నీరాజనం చాలా విశేషమైనటువంటిది, పవమాన సుతుడు బట్టు పాదార విందములకు నీ నామరూపములకు నిత్య జయమంగళమన్నారు మహానుభావులు. హనుమంతుడు రామానుగ్రహాన్ని పొందినటువంటి వాడు, గరుత్మంతుడు మాతృవాత్సల్యాన్ని పొందినటువంటి వాడు, హనుమంతుడు మాతృభక్తి పరాయణ అంజనాసుతుడు ఆంజనేయుడు. ఆంజనేయ వరద గోవింద గోవింద అత్యంత వేగవంతమైనటువంటి శక్తి కలిగిన వాడు గరుత్మంతుడైతే అత్యంత దాస్యభక్తిని నింపుకుని స్వామి అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వాడు త్రేతాయుగములో హనుమంతుడిని చెప్పాలి. అందుకనే సుందరమైన సుందరకాండలో హనుమంతుడి ప్రస్తావన విశేషంగా ఉన్నది. వాల్మీకి మహాకవి తాను అందించిన శ్రీమద్ రామాయణంలో బాల అయోధ్యకాండలో హనుమంతుడి ప్రస్తావన చెప్పలేదు, చూపించలేదు కూడా పాత్రను. కిష్కిందకాండలో మొదలైంది, సుగ్రీవ సచివుడుగా రామ దర్శనం కలిగింది మొట్టమొదటి రామలక్ష్మణ దర్శనం. అక్కడి నుంచి తర్వాత వచ్చిన సుందరకాండంతా ఆయన చుట్టూనే పరిభ్రమింప జరిగింది. సుందరమైన సుందరకాండ కండ వంటి వాడు రావణ దర్పం హరించి లంకాదహనము గావించి రామాయణంలో రత్నమాలగా విరాజిల్లాడు కాబట్టి రామాయణ మహామాల రత్నం వంది అనిలాత్మయమన్నారు. అది హనుమంతుడి యొక్క గొప్పతనం. తదుపరి శేషవాహనం, ఆదిశేషుని పైన అధివసించినదే సప్తాచలాధీశ్వరుడైనటువంటి మహానుభావుడు సప్తశీర్షములు గల శేషునిపై అధివసించి అందుకనే నీరాజనాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. విశేషమైనటువంటి కైంకర్యం ఇది. స్వామి కైంకర్యమే పరమావధిగా సమర్పణాభక్తికి తార్కాణమైనటువంటి శేషుడు కాబట్టి వీడటే శేషుడు వెంకటాద్రి శేషుడు అంటాడన్నమాట. అలాంటి శేషవాహనం మీద స్వామి దర్శనం, గరుడ హనుమత్ శేషవాహనులపై మాతృభక్తిని దాస్యభక్తిని సమర్పణాభక్తిని పెంపొందించుకుంటూ తదుపరి భక్తులు ఆనందోత్సాహాలతో వీక్షిస్తూ వారి మదిలో హృదిలో ఆనందాన్ని నింపుకుని ఆనంద నిలయవాసుడి దివ్య దర్శనాన్ని పొందామనేటటువంటి భావన కలుగుతూ ఉండగా ఉభయ దేవేరులతో కలిసి కొద్దిసేపట్లో ఇద్దరు రమణుల మధ్య ముద్దుల రమణుడు వెంకట రమణుడు అందుకునేటటువంటి నీరాజనాన్ని కూడా మంగళాదీని మంగళ మధ్యాన్ని మంగళాంతాన్ని అన్నట్లుగా మంగళప్రదమైనటువంటి మంగళ వాయిద్యముల మధ్య మనం వీక్షించబోతూ ఉన్నాం. ఇది చాలా విశేషమైనటువంటిది. లక్ష్మీనారాయణులని జానకీరాములని రుక్మిణి కృష్ణులని శ్రీభూ సమేత మలయప్ప స్వామివారిని అమ్మవారితో కలిపి స్వామివారి యొక్క వైభవాన్ని చెప్పుకోవటం చాలా విశేషంగా భావిస్తూ అదిగో నమస్కారం చేద్దాం, దర్శిద్దాం, ఆనందిద్దాం, ధరిద్దాం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం.